కోవిడ్-19 నేపథ్యంలో జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరినీ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రొఫెసర్ వరవరరావు, సాయిబాబా, ఆనంద్ తేలుతుండే, సురా భరద్వాజ్, గౌతమ్ నవల్కర్ లాంటి మేధావులు, భారతదేశాన్ని గర్వించదగిన మేధావులందరినీ జైళ్లలో నొక్కి ఫ్యాసిస్ట్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. ఈ చాలా తీవ్రమైనటువంటి అంటురోగం సందర్భంలో కూడా వాళ్ళని జైల్లో ఉంచడం అన్యాయమైంది. వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి ఇలా రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ దీక్షలు కొనసాగిస్తూ ఉంది. ఇతర ప్రజా సంఘాలు కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే వాళ్ళని విడుదల చేయాలా, లేదా పూర్తయినా జోక్యం చేసుకుని వాళ్ళని బెయిల్ మీద విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.